పంచాయతీ ఎన్నికల ఫలితాలే నర్సీపట్నం మున్సిపాలిటీలో కూడా పునరావృతమవుతాయంటున్నారు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్. సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీలకు అతీతంగా ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలే పార్టీని గెలిపిస్తాయని చెబుతున్నారు. మా ప్రతినిధి నాయుడు మరిన్ని వివరాలు అందిస్తారు. కార్పొరేషన్ మున్సిపాలిటీకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. విశాఖపట్నంలో ఒక కార్పొరేషన్, రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. నర్సీపట్నం ఎలమెంచరీ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ నర్సీపట్నం మున్సిపాలిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి విజయాన్ని నమోదు చేసుకుంటుందనే విషయాలు మనతో మాట్లాడడానికి నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఉన్నారు. సార్, చెప్పండి సార్, మీ మున్సిపాలిటీలో ఏ విధంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? సరే, నిన్న చూసాం మాకు మన 13 అంటే 2వ విడత సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి. మా నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధించి మరి సుమారుగా 100 సర్పంచులు ఉంటే అందులో 73 గెలిచాం మనం. 73 వైఎస్ఆర్ పార్టీకి గెలిస్తే 26 టీడీపీ గెలిచి 2 ఇండిపెండెంట్లు గెలిచినాయి. మరి ఏ విధమైతే బ్రహ్మాండంగా రూరల్ అంతా కూడా బ్రహ్మాండం చేసాం. ఒకే ఒక కారణం, దాని కారణం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు అన్ని వర్గాల వరకు కూడా ఎక్కడ పార్టీలు చూడకుండా, రాజకీయాలు చూడకుండా అందరికి కూడా ఇచ్చారు. మరి గతంలో కంటే గత 2019 జరిగిన ఎన్నికల కంటే ఓటింగ్ శాతం పెరిగింది మాకు. ఎందుకంటే దాని తాలూకు ఉద్దేశం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన పథకాల వల్ల. అలాగే రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికలు కూడా 28 వార్డులు ఉన్నాయి. 28 వార్డులు కూడా బ్రహ్మాండం గెలుచుకుంటాం. ఎందుకంటే ఈరోజు మున్సిపాలిటీలో ఎన్నో కార్యక్రమం చేసాం. మెయిన్ ముఖ్యంగా మున్సిపాలిటీలో ట్యాక్స్ గతంలో మరి ఎక్కువ అదనంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ తగ్గించలేదు గత ప్రభుత్వం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత మరి బొత్స సత్యనారాయణ గారు మంత్రి గారు కూడా మరి అక్కడ ట్యాక్స్లు కూడా తగ్గించాం. మరి ఎట్టి పరిస్థితులు కూడా రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో 28 వార్డులు కూడా నర్సీపట్నం కైవసం చేసుకుంటాం వైఎస్ఆర్ పార్టీ. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో ఏకపక్షంగా పంచాయతీ లభిస్తుంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాత్రం తెలుగుదేశం పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చినట్టు మాట్లాడుతున్నారు, దాని విధంగా ఇది కేవలం వాళ్ళు ఏదో నెంబర్ చెప్పి ఏదో అంటే వాళ్ళ కేటర్ని సంతృప్తిపరచడానికో మేము కూడా ఉన్నామని చెప్పడం తప్ప, ఎక్కడన్నా చూడండి మా నర్సీపట్నం తీసుకోండి, నర్సీపట్నం 35% అన్నారు. ఒకసారి లెక్క ఇవ్వమంటే ఒకసారి చూద్దాం. అలాగే వివిధ ప్రాంతాల్లో కేవలం వాళ్ళ తెలుగుదేశం కేటర్ని పెట్టుకోవడానికి తగ్గకుండా చూడడం గురించి ఇది కేవలం కల్పితంగా మాట్లాడుతున్నారు. ఇదండి అంత తప్ప పంచాయతీ ఎన్నికలే మళ్ళీ పునరావృతం అవుతాయంటారు మున్సిపాలిటీ ఎన్నికలు? గ్యారంటీగా సార్, మరి ఏదైతే మనం గెలిచామో మేము సుమారుగా 73% గెలిచామేము. అలాగే రేపు 28కి 28 కూడా 100% గెలుస్తాం మున్సిపాలిటీలు కూడా. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఘన విజయాన్ని సాధించిందో రాబోయే నర్సీపట్నం మున్సిపాలిటీలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి ఘన విజయాన్ని సాధిస్తుందని, నర్సీపట్నం మున్సిపాలిటీలో ఉన్న 28 వార్డులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు విశాఖపట్నం నుంచి.